ఆలయ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇవాళ ఆలయంలో మార్పు మొదలైంది. సుమారు ఇప్పుడు 67 నుంచి 70 బూత్లు తిరిగి వచ్చిన ఏ బూతుల పైన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆలయంలో ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ 9.5 సంవత్సరాల్లో ఆలయం అభివృద్ధి కాలేదు. ఆలయంలో ఎక్కడ వేసిన బొంగ ఎక్కడ ఉంది కాబట్టి ఇలా తండాలకు పోయినా గూడాలకు పోయినా ఏ బూతు పోయినా ఇలా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున స్పందన ఉంది. ముఖ్యంగా తెలంగాణ చెత్తాలి సోనియమ్మ అభివృద్ధి కోసం ఉన్నాయి కాబట్టి మహిళలకు, ఇక్కడ రైతులకు, నిరుద్యోగులకు, యువతకు, వృద్ధులకు, అన్ని విధాల సబ్బండ వర్గాలకు, ఈ 4 కోట్ల ప్రజలకు, ఈ 4 కోట్ల సంపద ఇలా గడప గడపకు చేరడం ఉద్దేశంతో ఆ తల్లి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం చాలా చరిత్రాత్మకం. ఇలా ఏ గ్రామం పోయినా ముఖ్యంగా యువతలో చైతన్యం వచ్చింది. ఇలా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పడుతున్నారు. ఆన్లైన్ జోగ్రంలో మొత్తం ముఖ్యంగా 23 సంవత్సరాల నుంచి జెండ మోసి టీఆర్ఎస్ కళ్ళు కట్టిన ఇలా ఉద్యమకారులు కూడా ఇలా ఉద్యమకారులను అనుగదొక్కబడుతున్న ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణ వస్తేనే ఇలా మా పరిస్థితులు మారుతాయి. ఈ తెలంగాణలో ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనే ఉద్దేశంతో ఉద్యమకారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇలా విజయానికి దోహదపడుతుంది కాబట్టి ఆ ఉద్యమకారుల సహాయ సహకారాలతో ఈ తెలంగాణ ప్రజల సహకారంతో రేపు ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఆలేరు ప్రజలకు నేను సేవకుడిగా సేవ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశాన్ని తీసుకుపోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆలేరు అభివృద్ధి నా ధ్యేయంగా ఆలేరు నా కుటుంబ సభ్యులు ఆలేరు నా కుటుంబం లెక్క నేను ఖచ్చితంగా సేవ చేస్తానని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఇవాళ ఆలేరు అక్క చెల్లెలు, అమ్మలు, తమ్ములు, తల్లులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వాళ్ళ రుణం తీసుకుంటానని చెప్పి సేవ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళ రుణం తీసుకుంటానని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి నా 2 చేతులు జోడించి నమస్సుమందులు వేస్తున్నాం. ఆలేరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇవాళ ఆలేరులో మార్పు మొదలైంది. సుమారు ఇప్పుడు 67 నుంచి 70 బూత్లు తిరిగి వచ్చిన ఏ బూతుల పైన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆలేరులో ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ 9.5 సంవత్సరాల్లో ఆలేరు అభివృద్ధి కాలేదు. ఆలేరులో ఎక్కడ వేసిన బొంగ ఎక్కడ ఉంది కాబట్టి ఇలా తండాలకు పోయినా గూడాలకు పోయినా ఏ బూతు పోయినా ఇలా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున స్పందన ఉంది. ముఖ్యంగా తెలంగాణ చెత్తాలి సోనియమ్మ అభివృద్ధి కోసం ఉన్నాయి కాబట్టి మహిళలకు, ఇక్కడ రైతులకు, నిరుద్యోగులకు, యువతకు, వృద్ధులకు, అన్ని విధాల సబ్బండ వర్గాలకు, ఈ 4 కోట్ల ప్రజలకు, ఈ 4 కోట్ల సంపద ఇలా గడప గడపకు చేరడం ఉద్దేశంతో ఆ తల్లి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం చాలా చరిత్రాత్మకం. ఇలా ఏ గ్రామం పోయినా ముఖ్యంగా యువతలో చైతన్యం వచ్చింది. ఇలా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పడుతున్నారు. ఆన్లైన్ జోగ్రంలో మొత్తం ముఖ్యంగా 23 సంవత్సరాల నుంచి జెండ మోసి టీఆర్ఎస్ కళ్ళు కట్టిన ఇలా ఉద్యమకారులు కూడా ఇలా ఉద్యమకారులను అనుగదొక్కబడుతున్న ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణ వస్తేనే ఇలా మా పరిస్థితులు మారుతాయి. ఈ తెలంగాణలో ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనే ఉద్దేశంతో ఉద్యమకారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇలా విజయానికి దోహదపడుతుంది కాబట్టి ఆ ఉద్యమకారుల సహాయ సహకారాలతో ఈ తెలంగాణ ప్రజల సహకారంతో రేపు ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఆలేరు ప్రజలకు నేను సేవకుడిగా సేవ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశాన్ని తీసుకుపోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆలేరు అభివృద్ధి నా ధ్యేయంగా ఆలేరు నా కుటుంబ సభ్యులు ఆలేరు నా కుటుంబం లెక్క నేను ఖచ్చితంగా సేవ చేస్తానని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ఇవాళ ఆలేరు అక్క చెల్లెలు, అమ్మలు, తమ్ములు, తల్లులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వాళ్ళ రుణం తీసుకుంటానని చెప్పి సేవ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళ రుణం తీసుకుంటానని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి నా 2 చేతులు జోడించి నమస్సుమందులు వేస్తున్నాను.